చేసాడా కార్తీక్ గారు ఏంటి కార్తీక్ గారు ఏంటి వరుణ్ నా మీద కోపమా రెండు రోజుల నుంచి నాతో మాట్లాడట్లేదు ఏంటి కార్తీక్ గారు ఏమైంది నీకు సారీ లవణ్య బయట ప్రేమించుకుందాం అంటే డాడీతో ప్రాబ్లం కాలేజీలో ప్రేమించుకుందాం అంటే స్క్వేర్ తో ప్రాబ్లం అందుకే మనం డ్రాప్ అయిపోదాం ఇన్నాళ్ళు ప్రేమించుకుని ఇప్పుడు విడిపోదాం అంటే ఎలా ఇడియట్ ప్రేమించిన అమ్మాయిని డీప్ గా లవ్ లో దింపి ఇప్పుడు విడిపోదాం అంటే ఎలా రా ముందుకురా సార్ ఎరా ఇప్పటికప్పుడు సడన్ గా బ్రేకప్ అంటే ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో అని ఊహించావా సార్ మీరు యాంటీ లవ్ స్క్వాడ్ కదా అవునరా నేను యాంటీ లవర్ స్క్వాడ్ నే కానీ మీలాగా నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళని విడదీసేవాడిని కాదు ఎక్కడ లవ్ లో మునిగి మీరు చదువుల్ని మర్చిపోతారనే బాధే తప్ప కుళ్ళం రా కరిది కుళ్ళం ప్రేమ అంటే పెళ్లికి ముందు అనుభవించే ఒక అద్భుతమైన ఫీల్ రా పెళ్లి తర్వాత ప్రేమ ప్రేమే కాదు అదొక అడ్జస్ట్మెంట్ మాత్రమే అందుకే రియల్ లవర్స్ ని నేనే కరేజ్ చేస్తాను రేపు మీ పేరెంట్స్ తో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి అవసరమైతే మీ ఇద్దరు పెళ్లి కూడా నేనే చేస్తాను థాంక్యూ సర్ క్యారీ ఆన్ మై బాయ్ పిలుస్తుంటే ఆగ్రి ఏంటి కార్తీక్ గారు మీరు కాలేజీలో అందరితో మాట్లాడతారు నాతో తప్ప ఎందుకలా అందరితో మాట్లాడడం వేరు మీతో మాట్లాడటం వేరు మీరు లవ్ గురించి ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారంటే ఏ అమ్మాయినైనా చూసి ఇంప్రెస్ అయ్యారా ఇప్పుడు ఏంటండి నేను 7th క్లాస్ లోనే ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను 7th క్లాస్ లోనా అవునండి అప్పటిలో నేను సనత్ నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్నాను అక్కడే ఒక అమ్మాయిని చూసి పడిపోయాను నేను అదే స్కూల్ లో చదివాను ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి మీకు బాగా తెలుసండి అప్పటిలో మీరు ఐదుగురు ఫ్రెండ్స్ గంగ శ్రావణి ఆ లత కాదండి మాధురిమ అబ్బా కాదండి ఆ తర్వాత అమ్మాయి 10th క్లాస్ చదవడానికి అమీర్‌పేట్ హై స్కూల్లో జాయిన్ అయ్యింది నేను తంత పాట అక్కడే జాయిన్ అయ్యాను అవునా నేను 10th అక్కడే చదివాను అక్కడ కూడా మీరు ఐదుగురు ఫ్రెండ్స్ రేఖ సురేఖ చంద్రలేఖ చిత్రలేఖ వీళ్ళు కాకపోతే మరి ఇంకెవరండి మీరు ఎప్పుడు చెప్పినా నలుగురు పేర్లే చెప్తున్నారు గానీ ఐదో అమ్మాయి పేరు చెప్పట్లేదు ఐదో అమ్మాయి అంటే నేనే భాగ్యం ఇంత జోర్ మీద ఉన్నా ఇందు ఫస్ట్ టైం నేను ఒకరిని చూసి ఇంప్రెస్ అయ్యాను నువ్వు ఇంప్రెస్ అయ్యావా అవునే 7th క్లాస్ నుంచి ఫాలో అవుతున్నాడంట ఎవరే ఆ లక్కీ ఫెలో సో బాయ్స్ అండ్ గర్ల్స్ అమ్మాయిల అబ్బాయిలు ఎవరు వింటనే అతనే వీడా రా చెప్తా ఎరా కాలేజ్ లో ఎవరిని కొని భాగ్యానికి 7th క్లాస్ 10th క్లాస్ అవని పురిహార కథలు చెప్తావా అసలు కాలేజ్ కుచింది యాంటీ లవర్ స్క్వాడ్ గానా లేక అమ్మాలి ఇంప్రెస్ చేయడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదని బాగా ఫీల్ అయినట్టున్నారు ఏయ్ అది ఐస్ లాంటిది త్వరగా కరుగుతుంది నేను ఐరన్ లాంటిదని కరగను నీ దమ్ ఉంటే నన్ను ఇంప్రెస్ చేయరా చూద్దాం అరే ఐరన్ అంటే నీకు ఎవరు పనికొచ్చేదో చూడు ఏంటి భాగ్యం గారి కోల మీరు ఫోర్స్ చేస్తాను కదండి నేను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశాను చిన్నప్పుడు ఇంప్రెస్ అయిన నా భాగ్యం మీద నేను ప్రేమను పెంచుకున్నాను కానీ నా భాగ్యానికి ప్రేమ అంటే ద్వేషం అని కాలేజ్ కొచ్చాకే తెలిసింది మీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నా ఫీలింగ్స్ ని చంపేసుకున్నాను మీరు పిలిచినా పలకుండా తిరిగేది ఎందుకు అనుకున్నారు భాగ్యం గారు ఏ వీక్ మూమెంట్ లోనూ మీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బాధపడతాననే భయంతో కానీ మీరేం చేశారు మీ ఫ్రెండ్ తో ఇరుచు తిట్టిచ్చారు ఐఎమ్ హర్ట్ భాగ్యం గారు ఐఎమ్ రియల్లీ హర్ట్ కార్తీక్ గారు మీరు నా కోసం ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకూడదు పెళ్లి చేసుకున్నామని తాళి కట్టి నమ్మించొచ్చు కానీ ప్రేమించుకున్నామని తాజ్ మహల్ కట్టిన నమ్మదండి ఈ సమాజం ఏయ్ నీకు లవ్ అంటే పడదు కదే నాకు చిన్నప్పుడు చికెన్ అంటే పడదు ఇప్పుడు ముక్కలేందే ముద్ద దిగదు సీజన్స్ లాగే ఇష్టాలు కూడా మారతాయి అయినా నాకు కార్తీక్ గారికి మధ్య బంద్ ఉంటాయి నువ్వు మా మధ్యలోకి రాకు కార్తీక్ గారు ప్లీజ్ మీరు హర్ట్ అవ్వకండి చాలా థాంక్స్ అసలు భాగ్యం నా గురించి మనసులో ఏమనుకుంటుందా నిన్ను రోజులు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అనవసరంగా దాన్ని గెలికేసి దాన్ని రచ్చగొట్టేసి నా మీద సూపర్ ఇంప్రెషన్ వచ్చేలా చేశావు నాకు తెలిసి ఈ పాటికి మన మీద లవ్ యాంగిల్ స్టార్ట్ అయిపోయి ఉంటది కొంట మరి tum tum ta chuk tum tum ta chuk tum tum ta chuk tum tum ta ka tum ra ka si nanu rabbar bantila yagaresi pare si nu vellake navvulu visiresi ra ka si nanu rabbar bantila yagaresi tum tum ta ka tum acha telugu vaada pillala kotta kotta avakayala ఒక్క మాట తోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్ప మాకే కుక్క పిల్లలా
ఇదంతా వాడి స్కెచ్చే. వాడు భాగ్యాన్ని ట్రై చేస్తున్నాడే. ఇందు ఇప్పుడు అబ్బాయి లవ్ స్కూలే వేరే. ఒక అమ్మాయిని పడేయాలంటే ముందు తన పక్కనున్న ఫ్రెండ్ ట్రై చేస్తారు. అప్పుడు జెలసీతో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ చెప్తుందని వాళ్ళ ప్లాన్. ఈ బిచ్చది వాడి మాయలో పడిపోయేలా ఉంది. కార్తిక్ ని చూసారా? నేమైతే చూడలేదు. ఓకే నేను తీసుకుంటా. ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్. భాగ్యం మన కార్తిక్ కోసం కాలేజంతా దేవులాడుతుందట్రా. అయినా ఇందు భాగ్యం ముందు నీ ప్లాన్ ని డ్యామేజ్ చేయడం ట్రై చేస్తున్నా. దాని బాగుందా? డైట్ కొక్కి టైట్ డ్రెస్ చేసినట్టు ఉంటది. ఎంట్రా చేసింది అసలు మనం ఇక్కడికి వచ్చింది భాగ్యం కోసం తెలిస్తే ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసిన కోతిలా గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోద్ది. అప్పుడు దాని మొఖం చూడాలి రే. అయితే చూడు, మొత్తాన్ని భాగ్యం ముందు పెడతా. ఈ లవ్ ని బ్రేకప్ చేస్తా. ఇందు ప్లీజ్, నేను ఒక ఏంతో ఎంతో కష్టపడి సెట్ చేసుకున్న ప్లాన్ ని దయచేసి చెడగొట్టు. ప్లీజ్ ఇందు, ప్లీజ్ ప్లీజ్. నీ ఫేస్ కి సెట్ అవుతరా? ఇందు ఏంటి కార్తిక్, అలా ఉన్నావు, ఏమైంది? ఈ కాలేజ్ లో నాకున్న శత్రువు ఎవరు భాగ్యం? ఇంకెవరు? ఇందు. అలాంటి ఇందు ఏం చేసిందో తెలుసా? ఇందాక నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. అవునా? నేను నీలాగే షాక్ అయ్యాను భాగ్యం. కానీ ఫ్రెండ్స్ ఏమో ఫిగర్ బాగానే ఉంది కదా, కమిట్ అయిపోతున్నారు. దానికి నా మనసు ఒక్కట్లేదు. ఎందుకంటే ప్రేమించే అమ్మాయిలో చూడాల్సింది మనసు కానీ ఫిగర్ కాదు. నా మనసులో ఎవరున్నారో అందమైన మనసు నా అమ్మాయికే తెలుసు. ఇంకొక విషయం భాగ్యం, ప్రేమించే వాళ్ళని చూడాల్సింది మనసుతో కానీ కళ్ళతో కాదు. కార్తిక్ గారి సంగతి మొత్తం బయటపడింది. వాడు కాలేజీకి వచ్చింది. అసలు కార్తిక్ గురించి నీకేం తెలుసు? కార్తిక్ ని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. ఏం జరిగిందే? అసలు బేసిక్ గా నీకు విషయం చెప్పనా, నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టలేవే. ఎందుకంటే ఈ కథలో నేను హీరో, అది హీరోయిన్.
నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే. ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉండాలి గానీ ఊర్కే ఏదో క్యాసెట్లు ఇచ్చావనుకో ఆ తర్వాత హీరో వెళ్ళేసే హెత్తడు. ఇక దాని తర్వాత నీ క్యారెక్టర్ కి చెడుగుడే. అసలు నీ క్యారెక్టర్ గురించి పచ్చిగా క్లియర్ గా క్లారిటీగా చెప్పాలంటే మా పెళ్ళైపోయిన తర్వాత శోభనం గదిలో మంచం మీద పూలేయడాలు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ లాలనా పాలనా చూడటాలు, హాయి అలాగనమాట. అందుకే నీ క్యారెక్టర్ లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి జీవించే. రే కార్తిక్ గా, నువ్వు కుట్టుకుపోయి సున్నా మీద రావాలి. ఏం చేస్తావురా? ఏస్తే గీస్తే మాక్సిమం ఇంకో బీరేస్తావు.